नमस्ते गुडिवाड़ जेटीवी न्यूज़ की स्वागत नेनु कल्याणी वार्तल्लो मुंदुगा हेडलाइंस चंद्रबाबु मरियु तेलुगुदेशं पार्टी नायकुलकु मति भ्रमिंची मुख्यमंत्री पै अनुचित व्याख्यलु चेस्तुन्नारनी मंडिपड्डा वैकापा नायकुलु चंद्रबाबु इच्चे प्याकेजीलु तीसुकोनी मुख्यमंत्री पै अनुचित व्याख्यलु चेस्ते सहिंचेदि लेदंटू मंडिपाडु बंद निर्वहించేందుకు ప్రయత్నించిన తెలుగుదేశం పార్టీ నాయకులను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించి పోలీసు యంత్రాంగం టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ రావిని అరెస్ట్ చేసి నందివాడ పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకులకు మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేసిన వైకాపా రూరల్ పార్టీ నాయకులు పదవి పోయిన తర్వాత చంద్రబాబుకు మతస్థిమితం సరిగా పనిచేయటం లేదన్న रूरल पार्टी अध्यक्षुलु जान विक्टर नेडु निर्वहिंचे मेगा वैक्सीन ड्राइव नु पट्टण प्रजलु सद्विनियोगं चेसुकोवालनी कोरारु मुन्सिपल कमिश्नर वैक्सीन केंद्रालकु रालेनी वारिनी गुर्तिंची इंटिंटिकी वेल्ली वारिकी वैक्सीन वेयटं जरुगुतुंदनी तेलियजेसिन मुन्सिपल कमिश्नर తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వెన్నుపోటుకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని గుడివాడ వైసీపీ నాయకులు మండిపడ్డారు. గుడివాడ వైసీపీ కార్యాలయంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అడప బాబ్జీ స్టీరింగ్ కమిటీ సభ్యులు మండల హనుమంతరావు పట్న వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీనులు మాట్లాడుతూ 150 సీట్లతో అఖండ విజయం సాధించి ప్రజలకు సుభిక్ష పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని చూసి ఓర్వలేక పట్టాభి వంటి వీధి నాయకులతో చంద్రబాబు నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేయించడం సరికాదని వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. బర్త్రఫ్ చేయాలి అని మాట్లాడతాడు. గతంలో ఇదే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడితే 356 ఆర్టికల్ ని ఉపయోగిస్తుంది, రాజ్యాంగంలో 356 ఆర్టికల్ ని రిమూవ్ చేయాలి, రద్దు చేయాలని చేసి ఉద్యమం చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు రాష్ట్రంలో కేవలం అలజడి సృష్టించడం ద్వారా, ఆందోళన సృష్టించడం ద్వారా, ప్రజల్లో ఒక అభద్రతా భావం సృష్టించడం ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోలదోయాలనే ఆలోచనతో బీజేపీ తవసరైతే బీజేపీ తో చేతులు కలిపి 356 అమలు చేయొచ్చేమో అనుకుంటున్నాడు. కానీ ప్రజలు చూస్తూ ఊరుకోరు. నువ్వు గాని నీ మంది మాగాదులు గాని నీ ఊరకొక్కలు గాని నువ్వు పెంపుడు జాతి గాడిదలు గాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు వీధుల్లో పడి మిమ్మల్ని కొడతానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు నువ్వు బందుకు పిలిపిస్తే రాష్ట్రంలో ఒక్క గ్రామంలో గాని ఒక్క పట్టణంలో గాని ఈ బంద్ అమలు జరిగిందా? బంద్ అనేది యా విఫలం అవడంలోని అర్థం మీరు చేసేటటువంటి తప్పులు, తెలుగుదేశం ప్రభుత్వం చేసేటటువంటి అరాచకాలు ప్రజలు గ్రహిస్తున్నారు. ప్రజలు చాలా తీవ్రంగా ఉన్నారు దీని మీద. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో వరదలు వచ్చి కొట్టుకుపోయినప్పుడు కానీ, ఈ రాష్ట్రంలో కరోనా వచ్చి కొట్టుకుపోయినప్పుడు కానీ, ప్రజలు ఇబ్బంది పడినప్పుడు కానీ లేదు, రాష్ట్రంలో అనేకమైనటువంటి అపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు కానీ నోరు పెదపని చంద్రబాబు నాయుడు కనీసం రాష్ట్రంలో అడుగుపెట్టని చంద్రబాబు నాయుడు నిన్న హఠాత్తుగా అతి రహస్యంగా తన పర్యటన ఎవరికీ తెలియకుండా విజయవాడ వచ్చి ఆ విజయవాడ సెంట్రల్ ఆఫీసులోకి ఏదైతే తన పెంపుడు కుక్క ఉందో ఆ పెంపుడు కుక్క పేరు చదవడం కూడా తప్పే అటువంటి పట్టాభిని ఉదయం నుంచి కూడా పార్టీ ఆఫీసులో పెట్టించుకుని ఏమేం తిట్టాలో ఏమేం చేయాలో ఒక స్క్రిప్ట్ రాసిచ్చి దాన్ని బట్టి పట్టించి నువ్వు చదివించావే, నువ్వు ఎందుకు నీ పర్యటన బహిర్గతం చేయలేదు, నువ్వు ఎందుకు ముందుగా చెప్పలేదు, పట్టాభి ఉదయం నుంచి ఆఫీసులో ఉన్నాడని ఎందుకు చెప్పలేదు, కేవలం ప్రెస్ మీట్ ముందు ప్రెస్తో మాట్లాడే ముందు తీసుకొచ్చి పట్టాభికి ఒక ఎర్ర చూపించి నీకు మంచి ప్యాకేజ్ ఇస్తాను నేను ఈ రాష్ట్రంలో నా తర్వాత నిన్నే నాయకుడి చేస్తాను తెలుగుదేశానికి, నోరు లేని నారా లోకేష్ని పక్కకు పెట్టేద్దాం, వాడు ఎట్లాగూ సిద్ధమొద్దు, వాడు ఏం తిట్టలేడు, ఎవరిని ఏం చేయలేడాడు, వాడి ప్లేస్లో నిన్ను దత్తత తీసుకున్నాను నేను, నీకు రేపొద్దురా నా పదవి
అనగానే ఈ పట్టాభికి పట్టంతైపోయి నేను నిజంగా గొప్ప నాయకుడిని అయిపోయానేమో ముఖ్యమంత్రిని తిట్టేస్తే నన్ను ఏదో అందలం ఎక్కిచ్చేస్తారేమో అనుకుని మరి పట్టాభి పరాభవం తప్పదు నీకు. నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక నాయకుడు మన ప్రీతమ రాష్ట్ర మంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని మా దుర్భాషలాడటం జరిగింది. ఈ రోజున తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు తెలుగుదేశం పార్టీ మరి కనుమరుగైపోయిన పరిస్థితుల్లో మరి ఆ పార్టీ మనుగడ కష్టమైన పరిస్థితుల్లో ఆ పార్టీ అధ్యక్షుడైన చంద్రబాబు నాయుడు ఈ పట్టాయి అనేటటువంటి ఒక గల్లీ నాయకుని తీసుకొచ్చి మన ముఖ్యమంత్రి మీద నానా విధంగా దుర్భాషలాడే విధంగా మరి అతను చెప్పిన డైరెక్షన్లో ఈ పట్టాభి అనేవాడు మరి తిట్టడం జరిగింది. మరి ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు వాక్ స్వాతంత్రం లేదా మాకని చెప్పి. వాక్ స్వాతంత్రం అంటే ఏంటి? ముఖ్యమంత్రిని తిట్టడమే వాక్ స్వాతంత్రమా? ముఖ్యమంత్రిని ఆ స్థాయి నాయకుడిని ఈ రోజున మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 151 స్థానాలతో మరి ఈయన్ని ముఖ్యమంత్రిని చేస్తే మరి అటువంటి నాయకుడిని అలా దుర్భాషలాడితే మరి ప్రజలు చూస్తూ ఊరుకుంటారా? మరి ఈ రోజున తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష స్థాయిని కూడా కోల్పోయే పరిస్థితి. ఈ రోజున అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలను తట్టుకోలేక పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి. భవిష్యత్తులో మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎలక్షన్లు అయినటువంటి మరి జిల్లా పరిస్థితులు కానీ మండల పరిస్థితులు కానీ అలాగే పంచాయతీలు కానీ మున్సిపాలిటీలో కానీ మరి అన్నింటిలో కూడా డిపాజిట్లు గల్లంతయ్యి వాళ్ళందరికి పార్టీ మనుగడే కష్టమైన పరిస్థితుల్లో ఇవాళ పార్టీని బతికించుకోవాలంటే ఏదో ఒక దుర్మార్గం చేయాలని చెప్పి మరి ఎక్కడున్నాడో హైదరాబాద్లో ఉన్నవాడు ఎప్పుడొచ్చాడో తెలియదు. నిన్న వచ్చి మరి అతని డైరెక్షన్ ప్రకారం పట్టాభి అనే వాడితో ప్రెస్ మీట్ పెట్టించి మరి ముఖ్యమంత్రిని మరి ఆ రకంగా దుర్భాషలాడటం జరిగింది. మరి దుర్భాషలాడి మరి వాళ్ళకు వాళ్ళే పార్టీ ఆఫీసుల్ని మరి బద్దలు కొట్టుకుని మరి వాళ్ళ నాయకులు వాళ్ళ పనికి మళ్ళీ సంబంధించిన వాళ్ళు వెళ్ళి పార్టీ నాయకుల మీద వాళ్ళ పార్టీ ఆఫీస్ మీద పడి వాళ్ళకు వాళ్ళే మరి ఆఫీసుని మరి అంతా కూడా చంద్రబాబు చేసుకుని ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మరి వాళ్ళు నెపం నేర్పుతున్నారు. ఈరోజు మా నాయకులు మా అందరికీ కూడా ఒక సూచన చేశారు, మీరు సంయమంతో వ్యవహరించండి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఎటువంటి ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా చేయొద్దని చెప్పి మరి పార్టీ నుంచి మాకు పిలుపు రావడంతో మేము ఎవరం కూడా ప్రశాంతంగా ఉండి మరి అందరూ కూడా మరి జనాలకు ఇబ్బంది కలగని విధంగా మేము ప్రవర్తిస్తున్నాం. ముఖ్యమంత్రి మీద ఆడెవడ పెయిడ్ ఆర్టిస్ట్ శుభ్రంగా కారులో డీజిల్ కొట్టించి ఇంటికి బియ్యం పంపించి చక్కగా ఇంటి మెయింటెనెన్స్ చూస్తే వచ్చి పార్టీ ఆఫీసులో కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టడం తిట్టడం. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో ఇంతకు ముందు అన్నాడు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఉంటుంటే ఆ ముఖ్యమంత్రిని పట్టుకుని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా, నువ్వెంత మన స్థాయి ఏంటి తెలుసుకోవాలిగా, ఎందుకు ఊరినే మాట్లాడుకుంటే సరే. ఇదే విధంగా మీరు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రిని కేంద్ర ప్రభుత్వ మంత్రుల్ని తిట్టండి. ఎందుకు తిట్టరు? భయం. ఇక్కడంటే జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయడు, మనం ఏమన్నా కూడా ఎన్ని తైతక్కలైనా ఆడొచ్చు, ఆంధ్ర రాష్ట్రంలో కక్ష సాధింపు చర్యలు లేవు అన్న ఉద్దేశంతో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నారు. అదే మరి కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు అన్నారు మీరు? ఇప్పుడు కిందట 5 ఏళ్ళు ఉంది కేంద్ర ప్రభుత్వం బీజేపీనే, ఇప్పుడు 5 ఏళ్ళు ఇప్పుడు ఉంటుంది కూడా కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమే కదా. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో కానివ్వండి, కేంద్రం నుంచి మనకు రావాల్సిన వాటా నిధులు కానీ, వీటి మీద సంక్షేమ పథకాలు అమల్లో కానీ, కేంద్ర ప్రభుత్వం వాటాల మీద కానీ వీటి మీద మాట్లాడచ్చురా, మాట్లాడొచ్చుగా. నువ్వు 14 ఏళ్ళు మంత్రి ముఖ్యమంత్రి చేశావు, నీకు బాగా విసనరీ ఉన్న లీడర్వి. కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టవే, ప్రధానమంత్రిని తిట్టవే, కేంద్ర మంత్రులను తిట్టరే. ఇక్కడ ముఖ్యమంత్రి లోకుగా ఉన్నాడా మీకు? ఇక్కడ ఏమీ అనడానా? ఆయన ఏమీ అనకపోవచ్చు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిన్ను క్షమించే స్థితిలో లేరు. ఎవరి చిన్న నాయకులు కానించి పెద్ద ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వరకు కూడా ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం, మా పార్టీ ముఖ్యమంత్రిని నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఏదైనా విధానపరమైన విమర్శలు ఉంటే చేయండి, లేకపోతే ప్రభుత్వంలో పెడుతున్న పథకాల మీద తప్పులు ఉంటే చెప్పండి, వాటిని సరిదిద్దుకుంటాం.
లేక గంజాయి దొరికింది, గంజాయి సాగు చేస్తున్నారు, పలానా ఓడు పలానా దగ్గర సాగు చేస్తున్నాడు, పలానా వెహికల్లో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, పలానా ఇక్కడ చేతులు మారుతున్నాయి అని చెప్పండి. ఆ ఇన్ఫర్మేషన్ పోలీసు వారికి ఇస్తే ఖచ్చితంగా వారిని అరెస్ట్ చేస్తారు. నిన్న మన విజయవాడ చూసాం, అరే పట్టా వెంట ఆడు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని పెట్టుకొని సాక్షాత్ ఈ రాష్ట్రానికి అవిమల నాయకుడు 151 సీట్లతో అద్భుతంగా గెలిచి ఒక వండర్ఫుల్ గవర్నమెంట్ ఈ రాష్ట్రానికి ఇస్తా ఉంటే ఆయన్ని పట్టుకుని వాడు వీడు అంటావా? నువ్వేవాడరా? మొన్నదాకా మంచాలు వేసుకుని అమ్మావు నువ్వు, లాడ్జీలు పెట్టి బ్రోకరేజ్ చేసావు నువ్వు, నీ బతికి ఎవడే తెలియదురా? నీ స్థాయి ఏంటి అసలు? ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సరే నువ్వు కౌన్సిలర్గా గెలువు. విజయవాడలో ఎవరు దమ్మున నాయకులు లేక నిన్ను కొనుక్కొచ్చుకొని ఒక అరుగుబడిని తెచ్చుకొని నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని కామెంట్ చేస్తావా? ఒరే ఒక్కడే చెప్తున్నావు, నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహానికి గురవుతావు, కార్యకర్తలు ఉమ్మూస్తే ఉమ్ముడు చచ్చిపోతావు, నువ్వు నిన్ను కొట్టవసరలా, ఉమ్మూస్తే ఉమ్ముడు పోతావు. అలాగే మేము చంద్రబాబు నాయుడు గారు కూడా హెచ్చరిస్తున్నాం, 2 సంవత్సరాలు కరోనాతో రాష్ట్రం బాధపడుతుంటే బాబు గుడ్లు హైదరాబాద్లో ఉన్నారు, ఎవరన్నా ప్రధానించారా? ఒక రూపాయి డబ్బులు ఎవరైనా ఇచ్చారా? ఐబీఐకి వచ్చి 2 మురికి పేపర్లు అడ్డం పెట్టుకొని బురద చల్లడం ఇంత దుర్మార్గమా? అన్ని రాష్ట్రాల్లో అన్ని ప్రభుత్వాలు ఉన్నాయి, ఏమీ లేకుండా ప్రతి కార్యక్రమానికి కూడా వ్యతిరేకమే, ప్రతి కార్యక్రమం కూడా కొట్టుకోయడమే. ఇంగ్లీష్ విద్య కావాలని గవర్నమెంట్ కొడితే ఇంగ్లీష్ విద్యను చదివిస్తాడు. చూడు ప్రజలందరూ గమనించాలి, ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వడానికి లేదని కోర్టు పంపించాడు తన మనుషుల్ని. అసలు మనిషి అయినా చంద్రబాబు అన్నాడు, మనిషి పుడక పుట్టాడా అది పశువా? ఇవన్నీ కూడా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. నీకు దమ్ము దగ్గర ఉంటే ప్రజల దగ్గర ప్రజలు చెప్పు ప్రభుత్వం ఇట్లా చేసిందని చెప్పి, చిల్లగజ్జలు పెట్టుకొని ఎవడో గన్నయ్య కానీ గొట్టం కానీ పెట్టుకొని అక్కడ లెక్క మాకు పటాబి అన్నాడు ఒక కుక్కతో సమానం. మేము ఒక్కసారి కొంచెం చూస్తే కుక్కనుడు కొడతారు, కానీ ఇప్పుడు మా ప్రభుత్వం కానివ్వండి, క్రింద మా నాయకులు కానివ్వండి, మనం స్పీడ్ అవ్వద్దు, వాక్కుండా చట్టం దెబ్బంది అది చూసుకుపోద్దు అన్న ఒక మంచి ఉద్యోగంతో మేము సమయాన్ని పాటిస్తున్నాం. ఇంకా మా సమయాన్ని దయచేసి మీకు దమ్ము ధైర్యం సిగ్గు చెరవని ప్రజలకు వెళ్ళండి. తెలుగుదేశం పార్టీ తలపెట్టిన రాష్ట్ర బంద్ విజయవంతానికి గుడివాడలో రోడ్లపైకి వచ్చిన టీడీపీ శ్రేణులను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకొని అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న రాష్ట్ర బంద్ గుడివాడలో ఉద్రిక్తంగా మారింది. బంద్ ను పర్యవేక్షించేందుకు రోడ్లపైకి వచ్చిన పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి గుడివాడ నందివాడ మండల పోలీస్ స్టేషన్లకు తరలించారు. పార్టీ నాయకులతో కలిసి ఉదయం ఆర్టీసీ బస్టాండ్కు బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావును అరెస్ట్ చేసిన పోలీసులు నందివాడ పోలీస్ స్టేషన్కు తరలించారు. పట్టణంలోని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి బంద్ను పర్యవేక్షించేందుకు ర్యాలీగా బయలుదేరిన పార్టీ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు అరెస్టులు చేసి గుడివాడ 2 టోన్ పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. పలువురు మహిళా కార్యకర్తలను సైతం లాక్కెళ్లిన పోలీసులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాల ద్వారా పోలీస్ స్టేషన్లకు తరలించారు. తాము తలపెట్టిన బంద్కు ప్రజానీకం మద్దతు ఉన్నా పోలీసుల ద్వారా ప్రభుత్వం అడ్డుకోవటం దుర్మార్గమని పార్టీ నాయకులు ఖండించారు. అమ్మవారి కృపా కటాక్షాలతో ప్రజలకు కరోనా కష్టాలు తీరి సుఖ సంతోషాలతో జీవించాలని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దుక్కిపాటి శశిభూషణ్ ఆకాంక్షించారు. గుడివాడ ఏలూరు రోడ్లోని టాక్సీ స్టాండ్ వద్ద రెల్లి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగిసిన సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమాన్ని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దుక్కిపాటి శశిభూషణ్, పట్న వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీనులు ప్రారంభించారు. గత 8 సంవత్సరాలు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, అమ్మవారి కృపా కటాక్షాలతో ప్రజలందరూ సుభిక్షంగా దీవించాలని దుక్కిపాటి శశిభూషణ్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కుమార్ రెడ్డి, వైసీపీ యూత్ నాయకులు లోయ రాజేష్ మరియు ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజు స్థానిక ఏలూరు రోడ్లో పాత గౌరీశంకర్ టాకీస్ దగ్గర రెల్లి సంఘం వారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి ఏటా
నవరాత్రి భాగంగా అమ్మవారి విగ్రహాన్ని పెట్టి ప్రతిష్ఠించి ఈ చుట్టుపక్కల ఉండే మున్సిపాలిటీలో పనిచేసే వర్కర్లు మహిళలు ముఖ్యంగా మహిళలందరూ కూడా అమ్మవారిని ఈ 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజించడం ఆనవాయితీగా వస్తా ఉంది। గత 10 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేపడతా ఉన్నారు। కరోనా వలన మధ్యలో కొంత ప్రభుత్వం అనుమతులు లేక కరోనా వలన ఒక 2-3 సెల్లు చేయలేదు। ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం అమ్మవారి గ్రహాన్ని ప్రతిష్ఠించి చక్కగా రోజు పూజా కార్యక్రమాలు స్థానిక మహిళలందరూ కూడా నిర్వహించారు। ఈ రోజు ఆ అమ్మవారి పందిరిలో శాంతి నిమిత్తం ఈ రోజున అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు। ఆ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి మా చేత ప్రారంభింప చేసినందుకు కమిటీ నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం। ఆ అమ్మవారి ఆశీస్సులు వీరికే కాకుండా గుడివాడ ప్రాంత ప్రజలందరికీ ఉండి ఈ కరోనా వైరస్ పూర్తిగా సమసిపోయి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఎవరికి రైతులకు పంటలు అదే విధంగా వ్యాపారస్తులకు వ్యాపారాలు ఉద్యోగస్తులకు మంచి జరగాలని అంత మనస్ఫూర్తిగా కోరుకుంటాడు। పట్నపు 12వ వార్డు రిలీ కాపరస్తులు అనేటువంటివి ఈ దసరా నవరాత్రుల సందర్భంగా అన్నదాన కార్యక్రమం మన గుర్లసిన్ గారు అధ్యక్షులు గుడివాడ పట్న అధ్యక్షులు శశిభూషణ్ గారు సార్ మీ పేరు కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతుందని మా రెల్లి కులం తరపున అందరి తరపున సంతోషాలు తెలియపరుస్తూ 33వ వార్డులో వేసి చేసిన అమ్మవారి నవరాత్రులు పూర్తి చేసుకుని శాంతి నిమిత్తం పెట్టిన అన్నదానానికి ఇచ్చేసిన పెద్దలు శశిభూషణ్ గారికి అలాగే మన్నయ్య పట్టాధ్యక్షులు గొర్రెల శ్రీనివాస్ గారికి అలాగే పెద్దలు కుమార్ రాజా గారికి కుమారెడ్డి గారికి ఈ అమ్మవారి నవరాత్రులు దగ్గర దగ్గర 10 సంవత్సరాల పాటు జరుపుతున్నారు। అలాగే మొన్న కరోనా దీని వల్ల 2 సంవత్సరాలు చేయలేకపోయటం వల్ల ఇలాంటి అమ్మవారి కార్యక్రమాలు ఇలాగే అందరికి మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ సెలవు చేస్తున్నాను। ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని వైసీపీ రూరల్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించారు। ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ వైసీపీ రూరల్ పార్టీ ఆధ్వర్యంలో గుడివాడ గాంధీ మండపంలో గాంధీ విగ్రహానికి మరియు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి ఎంపీపీ గద్దె పుష్పరాణి జెడ్పీటీసీ గొల్ల రామకృష్ణ రూరల్ పార్టీ అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్లు క్షీరాభిషేకం నిర్వహించారు। రాష్ట్ర చరిత్రలో కనీవిని ఎరుగని విధంగా ప్రజలకు సుభిక్ష పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేసి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఇప్పటికైనా టీడీపీ నాయకులు బుద్ధి తెచ్చుకుని వ్యవహరించకపోతే పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని వైసీపీ రూరల్ అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్ అన్నారు। ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు రవితేజ మేకల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు। మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఒక్కసారి గమనిస్తే మరి ఆనాడు సొంత మామనే వెన్నుపోటు పొడిసి మరి పార్టీని లాక్కుని మరి పార్టీని గుప్పిట్లో పెట్టుకుని ఒక నియంతలాగా వ్యవహరిస్తూ చంద్రబాబు బుద్ధి ఈనాటికి మారలేదు। మరి మేము ఈరోజు గుడివాడ గాంధీ మండపం నందు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మరి మంచి బుద్ధి ప్రసాదించాలని మరి మేము మరి గాంధీ గారికి మరి వినతిపత్రం అలాగే వేడుకోవటం అలాగే పాలాభిషేకం చేయడం జరిగింది। మరి గాంధీ గారు ఆ చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధి ప్రసాదించి మరి ఆయన ఇక నుంచి అయినా సరే ఇలాంటి సంఘటనలు చేయకుండా మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటున్నాం। ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడే మన దేశం ముందుకెళ్తుంది అన్న సందర్భంగా ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే మరి చంద్రబాబు నాయుడు రోజుకో కుట్ర అనేక అబద్ధాలు మరి ఆయన చేతుల్లో ఉన్నటువంటి ఛానళ్ళే కానివ్వండి పత్రికలే కానివ్వండి ప్రతిరోజు ప్రతి గంటకి ఒక అబద్ధం ఒక ఇది మరి ఇలాంటితో ఆయన ఒక్కరోజు పరిపాలన కూడా ఓర్చుకోలేక మరి గాడ్సే మార్గంలో చంద్రబాబు నాయుడు ఈరోజు ముందుకెళ్తా ఉన్నాడు। ఇవన్నీ కూడా
ప్రజలు గమనిస్తున్నారు. ఈ రోజు గుడివాడలో జరుగుతున్న గాంధీ మండపంలో చంద్రబాబు నాయుడు గారి అన్యాయం అక్రమములో బందులు చేయటం బాగా పిలుపునిచ్చారు. జగన్ గారి పరిపాలనలో అలాంటి బందులు ఏమీ జరగవు. అభివృద్ధి చేయటమే జగనన్న ముఖ్యము. చంద్రబాబు నాయుడు గారు మీకు ఎంత వయసు వచ్చినా కానీ మీరు జగన్ చూసి నేర్చుకోండి. అందరూ అభివృద్ధి చేస్తున్నారు, పథకాలు ఇస్తున్నారు. ఆ పథకాలు మీరు ఓర్చలేక జగన్ గారి మీద అనేక అబద్ధాలు చెబుతున్నారు. మీ అబద్ధాలు నమ్మటానికి ప్రజలు లేరు. ప్రజలు ఎవరు నమ్మరో. ఆయన పథకాల సంక్షేమ పథకాలు ఆయన ముందు నడిపిస్తాయి. ఎప్పటికైనా జగన్ గారే ముఖ్యమంత్రి. కరోనా నియంత్రణ కొరకు గుడివాడ పట్టణ వ్యాప్తంగా వ్యాక్సిన్ ను ముమ్మరం చేయటం జరిగిందని, నేడు అన్ని వార్డుల్లో మెగా వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలియజేశారు. దానికి మున్సిపల్ కార్యాలయం నందు నేడు మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు గుడివాడ పట్టణ వ్యాప్తంగా అన్ని వార్డు సచివాలయంలో మెగా వ్యాక్సిన్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా గుడివాడ పట్టణంలో ఇంకా వ్యాక్సిన్ వేసుకోని వారు ఎవరైనా ఉంటే వెంటనే సంబంధిత వార్డు సచివాలయంకి వెళ్లి వ్యాక్సిన్ వేసుకోవాలని ఆయన కోరటం జరిగింది. గుడివాడ పట్టణంలో ఈరోజు మెగా వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టడం జరిగింది. 18 సంవత్సరాల పైబడినటువంటి వాళ్ళకి ఫస్ట్ సెకండ్ డోసులు రెండు వేయడం జరుగుతుంది. కాబట్టి సంబంధిత వ్యక్తులు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. తాడువేవును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని కోవిడ్ బారిన పడకుండా జాగ్రత్త పడవలసిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా సంక్షేమ పథకాలు తీసుకునేటువంటి వాళ్ళు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి. లేదంటే ఈ వ్యాక్సిన్ సర్టిఫికేటు సంక్షేమ పథకాలకి లింక్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ వ్యాక్సిన్ వేయించుకున్న వరకు ఆ సంక్షేమ పథకాలు ఆగిపోయినా కానీ దానికి మున్సిపాలిటీ బాధ్యత వహించదు. కాబట్టి తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకోవాల్సిందిగా అందరికీ తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు నేడు గుడివాడ తెలుగు మహిళ మరియు తెలుగు యువత ఆధ్వర్యంలో బంద్ నిర్వహించేందుకు రోడ్లపైకి రావటం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు నేడు గుడివాడ పట్టణంలో బంద్ నిర్వహించేందుకు గుడివాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నుండి తెలుగు మహిళ మరియు తెలుగు యువత ఆధ్వర్యంలో బంద్ కు సహకరించాలని కోరుతూ తెరచి ఉన్న విద్యా సంస్థల వద్దకు వెళ్లి మూసివేయాలని కోరటం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని బంద్ నిర్వహించేందుకు ప్రయత్నించిన తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు మహిళలను అదుపులోకి తీసుకుని తరలించడం జరిగింది. పార్టీ పరంగా విమర్శలు చేసుకున్నప్పటికీ భౌతిక దాడులకు పాల్పడటం దారుణమైన చర్య అని, ఇటువంటి దాడులకు ప్రయత్నించిన వైసీపీ చర్యలను సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఖండిస్తున్నామని సిపిఎం నేత ఆర్సీపీ రెడ్డి తెలియజేశారు. స్థానిక సుందరయ్య భవన్ నందు నేడు సిపిఎం నేత ఆర్సీపీ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ పరంగా పార్టీ పరంగా విమర్శలు ప్రతివిమర్శలు చేయటం సహజమని, కానీ గత రోజు వైసీపీ పార్టీ శ్రేణులు టీడీపీ కార్యాలయాలపై మరియు టీడీపీ నాయకుడు పట్టాభిపై దాడులు చేయటం దారుణమైన చర్యగా భావిస్తున్నామని ఆయన తెలియజేశారు. ఇటువంటి సంఘటనలను సిపిఎం పార్టీ మరియు వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. పార్టీ నాయకులు సమన్వయంతో వ్యవహరించాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు లక్ష్మణ్ రావు పాల్గొనడం జరిగింది. ప్రజాస్వామ్య దేశంలో ఆఫీసులు ఇళ్ల మీద దాడి చేయడం అంటే ఇది సరైనది కాదు. ఎందుకంటే ఈరోజు రాజకీయాల్లో విమర్శ ప్రతి విమర్శ జరుగుతూ ఉంటుంది. విమర్శ చేసినప్పుడు అధికార పార్టీ మీద ప్రతిపక్షం విమర్శ చేసినప్పుడు విమర్శను తిప్పికొట్టడానికి ప్రయత్నం చేయాలి. కానీ వెళ్ళి ఆఫీసుల మీద, పార్టీ ఆఫీసుల మీద, అట్లాగే వ్యక్తులు ఇళ్ల మీద దాడి చేయడాన్ని మేము ఈరోజు తెలుగుదేశం ఆఫీస్ మీద, అట్లాగే పట్టాభి
తెలుగుదేశం కార్యకర్త నాయకుడి మీద పట్టాభి ఇంటి మీద దాడి చేయడాన్ని మేము సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం। ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు। ఎందుకంటే ఒక ఆఫీస్ అనేది ఆ పార్టీలోకి కీలకమైంది। అలాంటి ఆఫీసుల మీదకి వెళ్లి వందల మంది వెళ్లి ఆఫీసుల మీద దాడి చేయటం అంటే అది చాలా అటవికమైన చర్య। అలాగే వ్యక్తులు కూడా పార్టీలో రకరకాలుగా ఇలా ఒక పార్టీలో ఉంటాడు వ్యక్తి మరొక పార్టీలకు మారుతా ఉంటాడు। పార్టీలు మారినప్పుడు అలా రకరకాలుగా కామెంట్ వ్యక్తిగతంగా దూషించుకుంటాలు ఉంటాయి। కానీ వ్యక్తులని దూషించడం సరైంది కాదు। విధానాల మీద దూషించుకుంటూ విధానాలను ప్రశ్నిస్తూ ఆ ప్రజల్ని చైతన్యం చేయాలి। అట్లా చేసినప్పుడు రాజకీయాలు సక్రమమైన రాజకీయాలు నడుస్తాయి। లేదు వ్యక్తులుగా దూషించుకుంటూ పోతే దానికి ఒక ముగింపు అనేది ఉండదు। అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ అట్లాగే ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీడీపీ పార్టీలు రెండూ కూడా మన రాష్ట్రంలో చూసుకుంటే ప్రాంతీయ పార్టీలే కాబట్టి పార్టీలన్న తర్వాత అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీయే గాని లేదంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీయే గాని విమర్శలు అనేది సహజంగా జరుగుతూ ఉంటాయి। ఈ విమర్శలు రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకొని అదే విధంగా రాష్ట్ర ప్రజల యొక్క రాష్ట్ర యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని విమర్శ అనేది అది ఉపయోగపడే విధంగా ఉండాలి తప్ప అది వ్యక్తిగత దోషాలకు వెళ్ళి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసే విధంగా ఈ ఇద్దరి ప్రవర్తన ఉండకూడదు। కాబట్టి వైఎస్ఆర్ పార్టీ వారైనా తెలుగుదేశం పార్టీ వారైనా వ్యక్తిగత దోషాలకు వెళ్లకుండా సమస్యని సామరస్యపూర్వకంగా దీన్ని చూస్తే బాగుంటుంది। అదే సందర్భంలో దాడులకి దిగడం అనేది సరైంది కాదు। కాబట్టి ఈ దాడుల్ని ఏంటంటే మేము సిపిఎం పార్టీగా ఖండిస్తున్నాం। వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి। చంద్రబాబు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులకు మతి భ్రమించి ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డ వైకాపా నాయకులు। చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీలు తీసుకుని ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదంటూ మండిపడ్డారు। బంద్ నిర్వహించేందుకు ప్రయత్నించిన తెలుగుదేశం పార్టీ నాయకులను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించి పోలీసు యంత్రాంగం। టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి రావిని అరెస్ట్ చేసి నందివాడ పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు। తెలుగుదేశం పార్టీ నాయకులకు మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేసిన వైకాపా రూరల్ పార్టీ నాయకులు। పదవి పోయిన తర్వాత చంద్రబాబుకు మతస్థిమితం సరిగా పనిచేయటం లేదన్న రూరల్ పార్టీ అధ్యక్షుడు జాన్ విక్టర్। నేడు నిర్వహించే మెగా వ్యాక్సిన్ డ్రైవ్ను పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు మున్సిపల్ కమిషనర్। వ్యాక్సిన్ కేంద్రాలకు రాలేని వారిని గుర్తించి ఇంటింటికి వెళ్లి వారికి వ్యాక్సిన్ వేయటం జరుగుతుందని తెలియజేసిన మున్సిపల్ కమిషనర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం। తెలుగు ప్రసారమయ్యే జేటీవీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం। అంతవరకు సెలవు, నమస్కారం।